సో దీన్ని చాలా వరకు ఇది ఎన్నికల కోసమే బ్లాక్ మనీని బయటికి తీసుకురావడమే లక్ష్యంగా చేస్తున్నారు అని చెప్పేసి వస్తుంది. దీనికి మీరేమంటారు? ముందుగా నేనేమంటే 2000 నోట్ రద్దు చేయలే, మార్పు చేసుకోమన్నాడు. 2000 నోట్లు ఎవరి దగ్గరన్నా ఉంటే ఒక్కొక్క వ్యక్తి రోజుకు 20,000 చొప్పున 10 నోట్లు బ్యాంక్కి వెళ్ళి ఇచ్చేస్తే మార్పు చేసుకోమన్నారు. మీ అకౌంట్లో అమౌంట్ వేసేస్తారు, మీరు బ్యాంక్ నుండి మళ్ళీ డబ్బులు తీసేసుకోవచ్చు, దాంట్లో ఎక్కడ సందిగ్ధం లేదు. ఇంతకుముందు 500 నోట్లు 1000 నోట్లు ఏమో రద్దు చేసినారు, అంటే ఈ డేట్ లోపల మీరు బ్యాంకులో డిపాజిట్ చేయకపోతే రద్దు చేస్తాను. కానీ ఇక్కడ అట్లా కాదనమాట, మార్పు చేసుకోవడానికి మనకు మంచి ఫెసిలిటీ ఇచ్చినాడు, అవకాశం ఇచ్చినాడు. జనరల్గా 2000 నోట్లు సమాజంలో మనుగడ కొనసాగుతలేవు. ఏమైంది 2000 నోట్లు? అసలు ఎవరి అకౌంట్లో ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి? అంటే ఈ 2000 నోట్లు అన్నిటి ఎవరు బ్లాక్ చేసినారు? రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఒక కుట్రలు పడుతున్నటువంటి ఒక కొంతమంది దగ్గరికి మాత్రమే 2000 నోట్లు చేరిపోయినాయి. సమాజంలో మనుగడ 2000 నోట్లు వాటిని రద్దు చేస్తే ఏమి, మార్పు చేసుకుంటే ఏమి, సమాజానికి ఏం నష్టము? సమాజానికి ఏం నష్టం లేదు కదా. దీంతో ఎవరికి నష్టము? 2000 నోట్లు ఎవరైతే దోసుకున్నారో ప్రజల దగ్గర దోసుకొని దాసుకున్నటువంటి ఒక రాజకీయ నాయకులకే భయం అవుతున్నది. రాజకీయ నాయకులే అరే ఏమవుతుందో ఎటు పోతుందో అని ఒక భయాందోళన, ప్రజలను భయపెట్టేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ 2000 నోట్లతోటి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది అయ్యేటటువంటి ఒక పరిస్థితి లేదు. జనరల్గా మనం ఇంతకుముందు చూసినాం, ఏం చూసినాం, 500 నోట్లు 1000 నోట్లు మార్చినప్పుడు అరే ప్రపంచంలో మన ఎకానమీ పడిపోతుంది, అసలు నోట్లు మార్చడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పగూలిపోతుంది, సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు. అరే సామాన్య ప్రజలు రేషన్ బియ్యం కోసం 3 గంటలు 3 రోజులు తప్పదు చేసేటటువంటి ఒక పరిస్థితి. మన కరోనా వచ్చినప్పుడు రకరకాల పాల కోసం, మందు గోళీల కోసం 3 రోజులు 10 రోజులు వేచి చూసినటువంటి ఒక పరిస్థితుల నుండి మరి నోట్ల రద్దు దేశంని రక్షించుకోవడానికి దొంగ నోట్లు కానీ రకరకాలైనటువంటి ఒక ఇబ్బందులు అయినప్పుడు ఇలాంటి సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిందే, ఈ దేశాన్ని రక్షించాల్సిందే, ఈ దేశాన్ని ఆర్థికంగా బలపరచాల్సిందే. ఈ బ్లాక్ మనీ ఏదైతే ఉన్నదో దాన్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక భాగంలోనే 2000 నోట్లు మార్పు చేసుకోమని చెప్పింది తప్ప రద్దు అనేటటువంటి ఒక పదాన్ని ఎక్కడ భారతీయ అంటే ఆర్బీఐ గారు ఇక్కడ వాడలేరు అన్నమాట. ఇది చాలా క్లియర్. ఎస్.